ఆడవిళ్ళైనా మగపిల్లగాడైనా పెండ్లీడు రాగానే ఓ మంచి సంబంధం చూస్తారు. ఒకనాడు పిల్లని చూడబోతారు. ఓకే అనుకుంటే మాట ముచ్చట మాట్లాడుకుంటారు. ఇంకోనాడు వరపూజ, పూలు పండ్లు పెట్టుకుంటారు. ఇక అటెనక లగ్గం పనులు చాలు చేస్తారు. వెనకట అమ్మానాయనలు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకునేది అక్కలు. కానీ ఇప్పుడు నాకు అట్లాంటోడు కావాలి, ఇట్లాంటోడే కావాలని కండిషన్లు పెడుతున్నారు. అట్లనే ఈ అక్క ఎవరిని కోరుకున్నదో చూస్తే పరేషాన్ అవుతారు పక్క. రైట్, దేవుని అరల పూజ చేసినాక సీదా మండపానికి బయలెళ్ళింది పెండ్లి పిల్ల. ఆటికెళ్లి దేవుని విగ్రహాన్ని పట్టుకొని పిల్లగానొల్లొస్తున్నారు. మరి ఇంతకు పిల్లగాడి ఏడి అంటారా? ఇంకెవలు, కృష్ణ పరమాత్ముడే. ఆవు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోండే గీ అక్క కిట్టయ్యను మనవాడింది. పేరు శివాని, బీకాం చదివిందట. చిన్నప్పటికెళ్లి అక్కకు కృష్ణుడు అంటే మస్తిష్టమట. పూజలు బగ్గ చేసేదట. ఊకూకే కన్నయ్య కలల గనబడి నన్ను లగ్గం చేసుకో అంటుండేనట. దేవుడే అడిగే వరకు భక్తురాలు ఊకుంటదా, నేను కిట్టయ్యనే చేసుకుంటా అని మంకు పట్టు పట్టే వరకు అమ్మానాయనలు సుతా సరే అన్నారట. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బృందావనకెళ్లి కృష్ణుని విగ్రహాన్ని ఊర్లున్న గుడికి తీసుకురాగానే ధూమ్ ధామ్ ఎదుర్కొన్నారు. అటెనక దేవుని మెడల దండేసింది అక్క. లగ్గం ఒక్కనాడే కాలేదు లో, 3 రోజులు నడిచింది. అప్పగింతలు సుతా చేసిండ్రు. మరి ఇంతకు పెండ్లైనాక ఏడికిపోయింది పెండ్లి పిల్ల అంటారా? కిట్టయ్యతోని బృందావనం పోయింది. ఆడ రాధా ధ్యానాశ్రమంలుండి కృష్ణుని కొలుచుకుంటుంటదట. ఎవ్వల భక్తి ఆళ్ళది, ఎవ్వల నమ్మిక ఆళ్ళది. గాని సాఫ్ట్వేర్లను, సర్కార్ నౌకరీదారులను లగ్గం చేసుకునేటోళ్ళని చూసినాం గాని దేవుణ్ణే లగ్గం చేసుకున్నాడు జరంత చిత్రమే ఉన్నది.